హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఎంతో రుచికరమైన గోంగూర నిలవపచ్చడి చేశాను చాలా బాగుంది ఇది ఎలాగంటే ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అతి తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు కానీ ఇలాంటి నిలవపచ్చళ్ళు ప్రతి ఇంట్లో చేసి పెట్టుకోవడం చాలా మంచి విషయం ఎందుకంటే ఈ పచ్చడి చాలా రకాల కూరలతో పాటు దీన్ని కూడా కాస్త వేసుకొని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ పచ్చడి ఎలా చేశానో మన వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఇప్పుడు ముందుగా మనం నేనైతే ఒక మూడు కట్టల గోంగూర తీసుకున్నాను ఈ గోంగూరని ఈ తాళ్ళు తీసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా ఇదిలిచ్చుకోవాలి అంటే దీంట్లో ఉన్న ఇసుక ఏదైనా ఆకులు వలములు ఇలాంటి ఏదైనా పురుగులు ఇలాంటివి ఏమున్నా కూడా మొత్తం రాలిపోతాయి ఓకేనా ఈ టైప్లో ఇదిలిచ్చుకున్న తర్వాత ఇప్పుడు కాడ మట్టలు పట్టుకునేసి తొడాలు లేకుండా ఆకులు మాత్రమే ఈ టైప్లో గిల్లుకోవాలి ఓకేనా తొడ్యాలు ఏంటంటే తొందరగా దీంట్లో ఉడకవు అందుకోసమని ఓన్లీ ఆకులు మాత్రమే అది మంచి ఫ్రెష్గా ఉండేటివి మాత్రమే తీసుకోండి ఈ టైప్లో ఇప్పుడు వీటిని అన్నింటిని ఒలిచిన తర్వాత ఒక బకెట్లో నీళ్ళు తీసుకునేసి ఆ నీళ్ళల్లో మనం ఒలిచిపెట్టుకున్న ఆకు మొత్తాన్ని కొడక అందులో వేసుకునేసి కొంచెం బాగా కడుక్కోవాలి ఎంత బాగా అంటే అంత బాగా కడుక్కోవాలి ఆకుల మీద ఉన్న డస్ట్ ఏదైతే ఉందో దుమ్ము అది మొత్తం పోయేదాకా ఈ టైప్లో కలుపుతూ ఏ నలకలున్నా తీసేసుకునేసి బాగా కడుక్కొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ పచ్చడి ఏంటంటే ఒక ప్రాసెస్లో కానీ మనం చేసుకున్నామంటే చాలా మంచి వస్తుంది కొంచెం ఎక్కువ కాలం నిలవ ఉంటుంది అందుకనేసి కొంచెం శ్రద్ధగా వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది అర్థమవుతుంది ఇప్పుడు ఒక మంచి కాటన్ బట్ట తీసుకునేసి దానిపైన మనం కడిగి పెట్టుకున్న ఆకు మొత్తాన్ని దానిపైన వేసుకునేసి బాగా పల్చగా మనం ఆరబెట్టుకోవాలి అది ఎండలో కాదు నీడలోనే ఎండలో వేస్తే ఏమవుతుందంటే ఈ ఆకు వాడిపోయి అంటే ఎండినట్టు అవుతుంది అట్లా ఉన్న రుసు అనిపించదు కొంచెం పసరుతోనే ఈ నీడలోనే ఆరాలి అప్పుడేమవుతుందంటే ఆకు మంచి పసర మీద మంచి రుచి వస్తుంది అందుకనేసి నీడలోనే ఇంటి లోపలనే మంచం వేసేసి దానిపైన కాటన్ క్లాత్ వేసి ఈ టైప్లో ఆరబెట్టుకొని చూడండి ఆ రుచి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దానిపైన ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకుందాం ఓకేనా వేసిన తర్వాత వీటిని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఆవాలు మెంతులు చిన్న వస్తువు కదా మాడకుండా సూపర్ ఎర్రగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి తీసి ఏదైనా ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఆ తర్వాత మళ్ళా స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు మనం ఒక మూడు గంటలు నూనె పోసుకుందాం ఆ నూనెని వేడెక్కనిచ్చి వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి ఒక గడ్డని అందులో వేసేసుకుందాం ఆ తర్వాత అర స్పూను ఆవాలు వేసి అర స్పూను జీలకర్ర కూడా అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఒక కొద్దిగా చిటికెడు ఇంగో పొడి అందులో వేసుకునేసి నాలుగు ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు మనం కరివేపాకుని అది ఎలా అంటే మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి మంచి రుసు వస్తుంది వేసి చిటపట్లాన్నిచ్చి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసి పక్కన పెడదాం చూడండి బాగా వేగే కదా పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టినాక అందులో ఒక్క గంట మాత్రమే నూనె పోయాలి ఎక్కువద్దు దాంట్లో ఎండుమిరపకాయలు ఒక నేనైతే ఒక ఇరవై దాకా తీసుకున్నాను ఇరవై ఎండుమిరపకాయలలో వేసుకునేసి ఇవి కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి అంటే నల్లగా మాడకూడదు మాడకుండా మనం చూసుకోవాలి ఓకేనా ఈ టైప్ వస్తే సరిపోతుంది కలర్ మరే కదా ఈ టైప్ రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఎన్నిమరూపాయలు అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం వీటిని ప్లేట్లో వేసి పక్కన పెట్టాక ఈ మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అది వేస్ట్ పోదు ఇప్పుడు దాంట్లోనే మనం ఇందాక ఫ్రెష్గా కడిగి ఎండబెట్టి రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని ఆకులన్నీ అందులో వేసేసుకుందాం ఓకేనా కాకపోతే ఏంటంటే దీనికి నీరు చెమ్మ అనేది తగలకుండా చూడండి ఒక నీళ్ళ డ్రాప్ కూడా దీని మీద పడకూడదు అప్పుడేమవుతుందంటే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది అందులో మనం స్టోర్ చేసుకునే పద్ధతిని బట్టి కూడా ఎక్కువ ఇంకా ఎక్కువ కాలం నిలవ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఆకంతా వేసిన తర్వాత ఒక్క స్పూను ఆయిల్ని మీద అలా పోసేసుకుందాం పోసిన తర్వాత దీన్ని ఈ టైప్లో కిందకి మీదకి తిరగేసుకుంటూ బాగా వేగనివ్వాలి ఎలా అంటే మెత్తగా అయ్యేదాకా అంటే ఇదంతా మెత్తగా కావటానికి కనీసం అంటే ఎట్లా ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల టైం పట్టద్ది ఓకేనా దీంట్లో నీళ్లు మాత్రం వేయద్దు ఆ కొద్ది ఆయిల్తోనే దీన్ని టైప్లో మనం బాగా వేగనివ్వాలి ఈ టైప్ వచ్చేదాకా ఖచ్చితం వేగనివ్వాలి దాదాపు అంటే ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు టైం పట్టద్ది అనుకోకుండా చేయండి మంచి రుచి వస్తుంది ఈ టైప్లో మనం ఫ్రై చేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టి ఒక రోలు సిద్ధం చేసుకుందాం ఇప్పుడు మనం ఓకేనా ఇప్పుడు రోల్ సిద్ధం చేసుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు అట్లా వేసి ఆ తర్వాత ఎండుమిరపకాయలను కూడా అందులో వేద్దాం ఇప్పుడు కచ్చపచ్చగా పచ్చగా దీన్ని దంచుకోవాలి దంచిన తర్వాత రుచి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఓకేనా రుచి సరిపడా సాల్ట్ వేసినాక ఇప్పుడు కూడా దీన్ని కచ్చాపచ్చగా దంచేసేయాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అందులో వేసేసుకుందాం ఓకేనా వేసిన తర్వాత ఒక ఆరు ఎనిమిది వెల్లుల్లి రమ్మలు దాంట్లో వేసుకొని కాస్త అలా కలపెట్టుకోవాలి కిందకి మీదకి ఈ టైప్లో కలబెడితే వద్దంటే ఈ కారం గోంగూర పేస్ట్ మొత్తం బాగా కలిసిపోతాయి కలిసిన తర్వాత ఇప్పుడు దంచడానికి మంచి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు దీన్ని మనం బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎంత బాగా అంటే అంత బాగా దంచుకోవాలి ఇది దంచి రుబ్బేదాన్ని బట్టే దీంట్లో మంచి జిగటతో రుచి అద్భుతంగా ఉంటుంది అందుకోసమనే దీన్ని ఎక్కువ శాతం వీలైనంతగా దంచుకుంటూ రుబ్బాలి అప్పుడే మంచి బంక టైపు జిగురు వచ్చి రుచి చాలా బాగుంటుంది అన్నట్టు చూడండి ఒక్కసారి ఎలా ఉంది ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం కానీ ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే నెంబర్ వన్ రుచితో అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ప్రతి ఇంట్లో ఈ టైప్లో నిలవ పచ్చళ్ళు చేసి ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ ఇంట్లో రుచికి లోటే ఉండదు కడుపు నిండా అన్నం తింటూ ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న దాంట్లో ఇందాక మనం పోపు వేసి పెట్టుకున్న తాలింపు మొత్తాన్ని దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం బాగా కలబెట్టుకోవాలి ఈ ఆయిల్లో ఈ పచ్చడి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎలా అంటే వేడి మీద ఉన్నప్పుడు ఆ నూనె పోసినవంటే పచ్చడి కలర్ మారి నలు అట్లా చేయకుండా వేడి సల్లారిన తర్వాత ఆ నూనె పోస్తే నిగనిగలాడుతూ ఈ టైప్లో ఉంటుంది చూసారా ఎలా ఉందన్నది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకా స్టోర్ చేసి పెట్టుకునే విధానాన్ని బట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది జాడీలో కానీ సీసా బాటిల్స్లో కానీ ఇలాంటి వాటిల్లో నిల్వ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకా వేరే ఏదైనా ప్లాస్టిక్ వాటిల్లో సిల్వర్ హోటిల్లో ఏంటంటే కొంచెం తక్కువ రోజుల్లో ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టోర్ చేసి పెట్టుకునేటప్పుడు వాటి లోపల సెంచాలు కానీ గంటెలు కానీ ఇలాంటి ఉంచకండి అప్పుడే బూజు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మళ్ళీ కలుద్దామా